महामृत्युंजय मंदिर अनेक देवालय मन चूडबोतున్నాము। देवालय में फेमस एंटे इकड़ो बावि आीर मन कागते मन में व्याधुना होट इकड़ प्रजू डैली आ मंदिर पाप को समस्या इकड़ वाटर अच्छे स्नान चूड़ी एक्ो दूर प्रदेश वी हेल्थ इश्यूस उन्ना इकड़कोच्ची वाटर तागटं गानी अला ओंटि मीद वाटर पोयिंचुकोवडं गानी अयिते चेस्तुन्नारु। ओके 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 ओ पानी पियेसो शरीर में रोग हो जाता है। अटुवंटि गोप्प पुण्यक्षेत्रं अयिते ई रोज मनं चूडबोतున్నాము। महामृत्युंजय मंदिर अन्नमाट ఇది మన వారణాసి కాశీలైతే ఉంది। ఎన్నో వనమూలికలైతే ఉంటాయనేది చెప్తున్నారు ఇక్కడ ప్రజలు। धन्वंतरी ओके 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 ओके। हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू अवर यूट्यूब चैनल सूर्या तेलुगु ट्रैवलर। फ्रेंड्स, प्रेजेंट मनमैते वाराणसी काशीलो अयिते उन्नामु। ఈరోజైతే ఒక స్పెషల్ వీడియో అయితే మీ ముందుకు రాబోతున్నాను। ఈరోజు మనం అయితే మహామృత్యుంజయ మందిర్ అనే ఒక దేవాలయాన్ని అయితే మీకు చూపిపోతున్నాను। ఈ మందిర్లో ఫేమస్ ఏంటంటే ఇక్కడైతే ఒక బావిలోని వాటర్ అయితే దొరుకుతాయంట। ఆ వాటర్ తాగితే ఏ వ్యాధి ఉన్నా కూడా తొలగిపోతుందంట। మన బాడీలో ఏ వ్యాధి ఉన్నా సరే ఆ గుడిలోని ఆ మందిర్లోని వాటర్ తాగితే మనకైతే హెల్త్ అయితే సెట్ అయిపోతుందంట। అటువంటి దేవాలయాన్ని అయితే మీకు ఈరోజు చూపిపోతున్నాను। महामृत्युंजय मंदिर अन्नमाट इक्कड़ वाळ्ळु डैली वेळ्ळि दन्नं पेट्टुकुंटारंट अंड डैली वाटर कूडा तागुतारंट। अटुवंटि फेमस अयिन टेंपुल नि अयिते ई रोजु नेनु चूपिबोतुन्नानु। इक लेट एंदुकु इक स्टार्ट चेद्दामा। फ्रेंड्स, प्रेजेंट मनमैते श्री महामृत्युंजय मंदिर दग्गरिकि अयिते वच्चुन्नामु। इदे आ मंदिर अन्नमाट, लोपलिकि वेल्लैते चूद्दामु। ओकेना, महामृत्युंजय मंदिर लोपलिकि अयिते मनं वच्चेसामु। इक नेनु कनपडकुंडा इक्कड विजुअल चूपिस्तू मात्लाडुतू अयिते लोपलिकि वेल्दाम। ओकेना, पदंडि वेल्दाम। फ्रेंड्स, मंदिर एंट्रन्स लो अयिते ई विधंगा अयिते उंदि। ओक पेद्द चेट्टु उंदि, चिन्न गोपुरालु उन्नायि। ఇక్కడైతే ఒక చిన్న శివలింగం కూడా ఉంది। ఇక్కడ పూజారి గారు అయితే పూజ అయితే చేస్తున్నారు మన శివుడికి। అండ్ ఇక్కడైతే ఎక్కువ శివలింగాలు అయితే ఉన్నాయి। ఇక్కడ చూడొచ్చు శివలింగాలు అయితే ఉన్నాయి అన్నమాట। అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మొత్తం శివలింగాలే। ఈ మందిర్ మొత్తం శివలింగాలే ఉన్నాయి। ఫ్రెండ్స్, ఈ మందిర్ లోపల ఈ శివలింగానికి అయితే వాటర్ అయితే పోస్తున్నారు వీళ్ళు। నేను అనుకుంటా గంగ వాటర్ అనుకుంటున్నాను। గంగ వాటర్ ఏవో తెచ్చి ఇక్కడ పోస్తున్నట్టు అనిపిస్తుంది। వాటర్ అయితే పోస్తున్నారు, నేను చూశాను గంగ వాటర్ అనుకుంటా। అయితే మన మహామృత్యుంజయ బావి ఉంటుంది కదా వాటర్, ఈ బావి లోపని వాటర్ అన్నమాట, తాగితే ఏ రోగమైనా పోతుందంటారు। సో ఆ బావి దగ్గరికి అయితే మనం వచ్చాము।
ఇక్కడ మొత్తం మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను. బావి కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట ఆ బావి, ఆ మహామృత్యుంజయ బావి. ఇక్కడ చూడొచ్చు ఇక్కడికి ఇలా వచ్చి వీళ్ళ దగ్గర అయితే వాటర్ అయితే తీసుకెళ్తున్నారు. ఆ బావిలో నుంచి తోడతారు వాటర్, తోడి ఆ తర్వాత ఇక్కడ బకెట్లో రూపంలో స్టోర్ చేసి ఇలా వచ్చే వాళ్ళకైతే ఇస్తుంటారు. ఇలా చూడొచ్చు ఇక్కడైతే ఇలా వాటర్ లైన్లో వచ్చి నిలబడి తీసుకుని తాగుతున్నారు. అది కొంచెం చూడొచ్చు వాటర్ అయితే తాగుతున్నారు అన్నమాట. ఈ వాటర్ తాగితే ఏ రోగం ఉన్నా పోతుందంట, ఇక్కడ వాళ్ళ నమ్మకం అంట అది. సో ఇలా వచ్చి అందరూ తాగుతూ అయితే వెళ్తున్నారు. అండ్ చాలామంది ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు, క్యాన్ల రూపంలో తీసుకొచ్చి క్యాన్ల్లో వాటర్ క్యాన్ల్లో ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు. చూడొచ్చు ఇక్కడ వీళ్ళందరూ కూడా వాటర్ తాగడానికి అయితే వచ్చారు. ఫ్రెండ్స్ ఇదే ఆ బావి, ఈ బావిలోని వాటర్ని అన్నమాట మనల్ని తాగుతుంది. ఇక్కడ తోడి ఇక్కడ స్టోర్ చేసుకుని అలా జనాలకైతే ఇస్తున్నారు. ఇలా వచ్చే వాళ్ళందరూ కూడా ఈ వాటర్ అయితే తాగేసి వెళ్తారు. సో వాళ్ళకి ఏదైనా రోగాలు ఉంటే పోతాయంట. ఇదైతే ఆ బావి. అది కొంచెం చూడొచ్చు అబ్బాయి బకెట్ వేసాడు కదా, అలా బకెట్లో తీసి వాటర్, ఆ వాటర్ని అయితే మన వాళ్ళు తాగుతున్నారు. ఇదే ఆ మహామృత్యుంజయ తీర్థం అన్నమాట. చూసారు కదా అక్కడ వాటర్ బకెట్లో తోడి ఇక్కడ స్టోర్ చేసి అలా వచ్చే భక్తులకైతే ఇస్తున్నారు. ఇక్కడ ఇలా మహామృత్యుంజయ బావి వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని అయితే ఇలా క్యానుల రూపంలో అయితే అందరూ తీసుకెళ్తున్నారు అన్నమాట ఇళ్ళకి. చాలా దూరం నుంచి వస్తారు కదా వాళ్ళు, ఇలా క్యానుల్లో అయితే తీసుకెళ్తున్నారు. అండ్ అదేవిధంగా ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలా వాటర్ అయితే తీసుకెళ్తారంట ఇళ్ళకి క్యానుల రూపంలో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఆ బాబుకి ఏదో స్కిన్ ఎలర్జీ ఏదో ప్రాబ్లం వచ్చిందంట. సో అబ్బాయికి ఇలా ఆ బావిలో నుంచి వాటర్ అయితే పోస్తున్నారు. చూడొచ్చు మళ్ళీ తోడుతున్నాడు అబ్బాయి, అతనికి ఏదో స్కిన్ ఎలర్జీ ఏదో వచ్చిందంట. సో అలా వాటర్ని అయితే పోస్తున్నారు. సో అబ్బాయి ఆ రోగం నుంచి నయం అవుతారని వీళ్ళ నమ్మకం అన్నమాట. గ్రేట్. చూసారు కదా ఒక బాబుకి అయితే స్నానం అయితే చేపిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాటర్ అయితే ఏ ఒంట్లో ఏ రోగం ఉన్నా కూడా ఆ వాటర్ తాగితే నయం అవుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. అదేవిధంగా ఇక్కడ వాళ్ళే కాదు బయట దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారంట. అండ్ మీరు చూసిన ఆ బాబుకి అయితే స్కిన్ ఎలర్జీ అయితే వచ్చింది. సో అబ్బాయిని అయితే వాటర్ పోసి ఆ విధంగా స్నానం అయితే చేపించారు. సో ఒంట్లో ఏ సమస్యలు ఉన్నా ఇక్కడ వచ్చి ఈ వాటర్ తాగితే చాలు నయం అయిపోతుంది అని అయితే వీళ్ళు నమ్ముతున్నారు. ఓకేనా, మీరు ఎప్పుడైనా మన వారణాసిలోని కాశీకి వస్తే ఈ మహామృత్యుంజయ మందిర్కి రావడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ అదేవిధంగా కొంత వాటర్ అయితే తాగేసి వెళ్ళండి. మన వాళ్ళకి నమ్మకం ఉన్నా లేకపోయినా, సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను నేను నమ్మను, బట్ ఏదో కొద్ది వాటర్ అయితే తాగేసి వెళ్తాం బెటర్ కదా. ఇంత దూరం వచ్చినందుకు కొంత వాటర్ అయితే తాగేసి నేను కూడా వెళ్తాను. అండ్ ఇదైతే ఎంతో దూరం లేదు, మన వారణాసిలో కాలభైరవ మందిర్ ఉంది కదా, మందిర్ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్సే ఉండొచ్చు, బై వాకబుల్ డిస్టెన్స్లో మనం వచ్చేయచ్చు. సో కాలభైరవ టెంపుల్కి వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ అన్నమాట ఈ మహామృత్యుంజయ మందిర్ రావటం. సో ఇక్కడికి వస్తే ఈ వాటర్ అయితే టేస్ట్ చేసి చూడండి, ఓకేనా, మీ ఒంట్లో ఉన్న రోగాలు మొత్తం పోతాయి. ఇక్కడ చూడొచ్చు మన వాళ్ళందరూ ఇలా లైన్లో నిలబడి వాటర్ అయితే తాగుతున్నారు.
ఈ ధన్వంతరి వాటర్ అన్నమాట. అదేనండి మన మృత్యుంజయ్, మన మహామృత్యుంజయ్ వాటర్ అయితే తాగుతున్నారు. ఏ రోగాలు ఉన్నా పోతాయి అని అయితే నమ్ముతారు కదా ఇక్కడ ప్రజలు. సో ఇలా వాటర్ అయితే తాగుతున్నారు. ఇక్కడ బావిలో నుంచి ఇలా వాటర్ అయితే తోడుకుని ఎవరికాళ్ళు ఇళ్ళకైతే తీసుకెళ్తున్నారు. చూడొచ్చు అతను ఆ టిఫిన్లో వాటర్ పట్టుకుని అయితే వెళ్తున్నాడు. అండ్ ఇంకో బాబు కూడా వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఓన్ గిన్నెలు తెచ్చుకుని ఉంటారు కదా టిఫిన్లు, అవి తెచ్చుకుని వాటిని యూజ్ చేసుకుని ఈ బావిలోని వాటర్ అయితే తోడుకుంటున్నారు అన్నమాట. లోపల చేపలు కూడా ఉన్నాయి. మనకు ఒక తెల్ల చేప అయితే కనిపిస్తుంది, అదైతే పెద్ద చేప. అండ్ టాటాయిస్లు కూడా ఉన్నాయి. టాటాయిస్ అదిగోండి, టాటాయిస్లు చేపలు కూడా ఉన్నాయి లోపలైతే. టాటాయిస్లు చాలా ఉన్నాయి, తాబేళ్ళు అయితే చాలా ఉన్నాయి లోపల. అలా అలా ఇళ్ళకైతే తీసుకెళ్తున్నారు అన్నమాట. ఇక్కడ ఈ పాపకు కూడా ఏదో సమస్య ఉన్నట్టుంది. ఇక్కడ వాటర్ అయితే స్నానం చేస్తుంది అన్నమాట. చూడొచ్చు ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇక్కడికి వచ్చి వాటర్ తాగటం కానీ అలా ఒంటి మీద వాటర్ పోయించుకోవడం కానీ అయితే చేస్తున్నారు. వాటర్ అయితే పోయించుకుంటున్నారు. ఈ బావికి అంత ముఖ్యమైన ప్రాముఖ్యత అయితే ఉందన్నమాట ఈ బావికి. ఎన్నో వనమూలికలు అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు ఇక్కడ ప్రజలు. ఈ బావిలో ఎన్నో వనమూలికలు అయితే ఉంటాయంట, వాటి వలన ఏ రోగమున్నా పోతుందంట. ధన్వంతరి क्या भैया? धन्वंतरी भगवान को कहते धन्वंतरी. ओके, जाते समय अपना औषधि इसी में डाल दो. ओके ओके, जहाँ निकालेंगे तहाँ से अलग टेस्ट पड़ेगा. कुआ है का पानी है का, ओके, स्वाद आपको अलग अलग मिलेगा. ओके ओके, वो पानी ड्रिंक कर सो अमाकू पीने से शरीर का रोग ठीक होता है. ओके ओके, शरीर का कोई भी रोग है धीरे धीरे खत्म हो जाता है. ओके, वो पानी पिए सो शरीर में रोग हो जाता, खत्म होता. ओके भैया, थैंक यू भैया. చూసారా అబ్బాయి చెప్పారు ఈ వాటర్ తాగితే మన ఒంట్లో ఉన్న రోగాలు అయితే పోతాయని అయితే చెప్తున్నాడు. ఫ్రెండ్స్ ఈ పక్కనే చూసారు కదా, అక్కడైతే వాటర్ అయితే ఇలా గ్లాసుల్లో అయితే పెడతారు. సో మనం అయితే తీసుకుని అయితే తాగొచ్చు. సో నేనైతే ప్రెజెంట్ వాటర్ అయితే తీసుకున్నాను. ఈ బావిలో ఎన్నో వనమూలికలు ఉన్న వాటర్ అంట. సో అటువంటి వాటర్ మనం కూడా తాగబోతున్నాము. చూడొచ్చు వాటర్. సో ఈ వాటర్ని మనం కూడా తాగుదాం. ఓకేనా? వాటర్ అయితే చాలా తీయగా అయితే ఉన్నాయి, తీయగా అదేవిధంగా చల్లగా కూడా ఉన్నాయి. ఇమ్మంటుంది అంటే చల్లగా బాగుందన్నమాట. కొంచెం పెప్పర్మెంట్ లాగా అనిపిస్తుంది, కొంచెం స్వీట్గా కూడా ఉంది వాటర్. బావిలోని వాటర్ కదా, సో అలానే ఉంటుంది. బాగున్నాయి వాటర్ అయితే, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఈ కాశీ వచ్చినప్పుడు ఈ మహామృత్యుంజయ వాటర్ కూడా తాగి చూడండి. ఓకేనా? చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా చాలా బాగుంది. వాటర్ ఏం బాగుంటాయిరా అని నువ్వు అనుకో, మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ ఇలా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అవుట్ సైడ్ వాటర్ అయితే నేను తాగను, ఓన్లీ ఫిల్టర్ వాటరే తాగుతాను, వాటర్ బాటిల్స్లో వాటరే తాగుతాను. బట్ ఇప్పుడైతే నార్మల్ వాటర్ అయితే తాగాము. సో అదనమాట. సో అందువల్ల చెప్తున్నాను వాటర్ టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఇక్కడ పూజలు అయితే చేస్తున్నారనమాట. ఏదో ఆరోగ్యానికి సంబంధించి పూజలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడంతా కూడా పూజలు అయితే చేస్తున్నారు. ఏదో ఆరోగ్యానికి సంబంధించినది ఒక పూజ అయితే జరుగుతుందంట ఈ టెంపుల్లో, అదే ప్రత్యేకత అంట. అడుగడుగున శివుడే అనమాట, అడుగడుగున శివుడే శివలింగాగా ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ కూడా అడుగడుగున శివలింగాలు.
శివలింగం ఉంది. చనిపోయిన వాళ్ళకి పిన్న ప్రదానాలు అంటారు కదా, అటువంటిది ఇక్కడ కూడా ఈ గుడిలో కూడా జరుగుతుందన్నమాట. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే ఎవరో చనిపోయారంట, వాళ్ళ ఫాదర్ సంబంధించింది ఏదో చేస్తున్నారు ఇక్కడ. సో ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతాయంట ఈ గుడిలో. అండ్ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పూజలు కూడా జరుగుతాయంట ఈ మందిరంలో. वो काशी का नाम वाराणसी है, काशी है और बनारस भी है, राइट? वो तीन नाम यू कैन टेल. ये बनारस है, एक को इससे पहले सबसे पहले इसको कहा जाता था आनंद वंदना, उसके बाद फिर ये काशी के नाम से पुकारा जाने लगा, फिर बनारस इसको कहा गया. लेकिन जब बनारस का विस्तार हुआ तो इसको वाराणसी कहा गया. ये दो नदियों के बीच में बनारस बसा हुआ है, इसलिए इसको कहा गया है वाराणसी. ओके ओके. स्टार्टिंग यू सेड आनंद वनम. आनंद वन. ओके. यहाँ पे जो भी लोग आते थे वो अपने को आनंद महसूस करते थे, खुशी महसूस करते थे, इसलिए इसका नाम आनंद वन. फिर बाद में इसको काशी के नाम से पुकारा गया, उसके बाद बनारस कहा गया. बनारस. ओके. बनारस मतलब कि यहाँ पे ज्यादा लोग आते थे, खुश होते थे, एक दूसरे से मिलते थे और आनंद का अनुभव करते थे, दर्शन प्राप्त करते थे. Okay. फिर बाद में इसको जब विस्तार हुआ, इसका शहर Okay. बड़ा हुआ, तो इसको काशी वाराणसी कहा गया. 80 और गंगा के बीच में काशी वाराणसी कहा गया. ओके ओके. नाउ बनारस. बनारस. ओके ओके. थैंक यू भैया, धन्यवाद. ఇది ఫ్రెండ్స్ మన మహామృత్యుంజయ్ వాటర్ గురించి అయితే ఇది ధన్వంతరి అని అయితే చెప్తున్నారు. ఈ వాటర్ని ధన్వంతరి అని కూడా చెప్తున్నారు అన్నమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా యూస్ఫుల్ వీడియో అయితే తీసాం అనుకుంటున్నాను. మనలో చాలామందికి ఎవరికి తెలియదు, కాశీ వస్తే కాశీ దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోతారు, బట్ ఇటువంటిది ఒక వాటర్ ఉంది, ఎన్నో వనమూలికలు ఉన్న వాటర్ అన్నమాట, చాలా యూస్ఫుల్ అనమాట. సో ఇకపై మీరు ఎవరైనా కాశీకి వస్తే, కాశీ యాత్రకు వస్తే ఈ మహామృత్యుంజయ అనే స్పాట్కి వచ్చి ఈ ధన్వంతరి వాటర్ కూడా తాగండి. మన పెద్దవాళ్ళు చెప్తున్నారంటే దాని వెనక ఏదో ఒకటి ఉంటుంది, మనం ఇది నమ్మకపోవచ్చు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను నమ్మను, బట్ దాని వెనక ఏదో ఒక సైన్స్ ఉండొచ్చు. ఆ బావిలో ఏదో వనమూలికలు అయితే ఉంటాయంట, దానివల్ల అయితే మంచిదని చెప్తున్నారు. సో నేను కూడా ఒక చిన్న వాటర్ క్యాన్ అయితే క్యారీ చేస్తున్నాను, తీసుకెళ్తున్నాను. బట్ పెద్దది తీసుకెళ్ళచ్చు, బట్ నాకు టైం లేదు, నేను ట్రావెలింగ్లో ఇంటికి ఎప్పుడు వెళ్తాను నాకు తెలియదు. సో నేను ఒక చిన్నది అయితే క్యారీ చేస్తున్నాను, ఇదైతే బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్తాను. సో ఇదన్నమాట. సో ఐ హోప్ ఒక మంచి వీడియో అయితే మీకు చూపించాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి, నచ్చపోతే డిస్లైక్ చేయండి. నాకేమైనా చెప్పాలనుకుంటే కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ ఇప్పటివరకు నేను ఎప్పుడు షేర్ చేయండి అని చెప్పలేదు, బట్ ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే షేర్ చేస్తేనే నలుగురికి తెలుస్తుంది ఇటువంటి వాటర్ ఒకటి ఉంది, ఈ వాటర్ తాగితే దీంట్లో ఉన్న వనమూలికల వల్ల మన ఆరోగ్యంలో చాలా మెరుగుపడుతుంది, ఏమైనా రోగాలు ఉన్నా పోతాయని అయితే చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి వీడియోని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను ఎప్పుడూ కూడా షేర్ చేయండి అని చెప్పను, లైక్ చేయండి, డిస్లైక్ చేయండి, కమెంట్ చేయండి అంటాను. బట్ ఈ వీడియోకి అయితే వీలైతే షేర్ కూడా చేయండి అని అయితే చెప్తాను, వీలైతేనే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నాకేమైనా చెప్పాలనుకుంటే కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూర్య తెలుగు ట్రావెలర్. జై హింద్ ఫ్రమ్ వారణాసి కాశీ.